मुख्यमंत्री केसीआर गद्दे दिंचेदाका पोराटम दलित बंधु राष्ट्र दलितुलंदरिकी इव्वाली एमआरपीएस रैली निराहार दीक्षलु मुख्यमंत्री केसीआर दलित बंधु पथकं प्रवेशपेट्टि हुजराबाद नियोजकवर्गं दलितुलंदरिकी 10 लक्षलु इव्वडं संतोषकरमनि राष्ट्रंलोने उन्न दलितुलंदरिकी इव्वालनि सिकिंद्राबाद कंटोन्मेंट शाख ओल्ड बोयिनपल्ली डिविजन एमआरपीएस नायकुलु रैली निराहार दीक्षलु चेस्तू डिमांड चेशारु कंटोन्मेंट एमआरपीएस इंचार्जी राष्ट्र नायकुलु इटिके कृष्ण मादिगा नायकत्वंलो गत 3 रोजुलुगा रैली निराहार दीक्षलु कोनसागुतुन्नायि राष्ट्र एमआरपीएस అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఈ దీక్షలు కొనసాగుతుండగా శుక్రవారం నాడు సీనియర్ నేత ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లాల రాజేందర్ దీక్ష శిబిరానికి వచ్చి వారికి సాంగీభావం తెలిపారు ओल्ड बोयिनपल्ली डिविजन अलागे कंटोनमेंट नुंची अंजय नगर लो दलित बंधु इच्छे 10 लक्षल केसीआर स्टार्ट चेसिंडो दानिकी रिलार निर्देशक मन मधु गानी इत्ते किशनन्न गानी इला आदिरंलो नरसिम्हन्न गानी ఇక్కడ జరుగుతున్నందుకు ప్రజలందరికీ అవగాహన కల్పించుకుంటూ 10 లక్షలు అసల మార్కే కాకుండా హైదరాబాద్కే కాకుండా యావత్ తెలంగాణ వ్యాప్తంగా దళితులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్క దళితుకి 10 లక్షలు అందజేయాలని కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం అలాగే కేసీఆర్ నువ్వు ఒకటే ఏం చేస్తున్నావు అంటే ప్రతిసారి నువ్వు ఎలక్షన్ల ముందు దళితులను వాడుకోవడం జరుగుతుంది ముందుగాల నువ్వు కాపల కుక్కలాగా ఉంటావు బాగానే ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత తొలుత దళితునే ముఖ్యమంత్రి చేస్తాను అరే 3 ఎకరాల భూమి ఇస్తాను ఉచిత విద్య ఇస్తాను అరే ప్రతి జాగల ప్రతి దానికి దళితుని వాడుకోవడం గద్దెన ఎక్కడం దళితుని వాడుకోవడం గద్దెన ఎక్కడం ఇది ఏర్దాకా నీకు సమంజసమని నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా కేసీఆర్ సూటిగా నేను అడుగుతున్నా ఎందుకంటే నేను దళితుని రావట అడుగుతున్నా కొంతమంది విమర్శించొచ్చు అరే ఒక చిన్న నాయకుడు కేసీఆర్నే విమర్శిస్తాడు అంటే హక్కు నాకున్నది ఎందుకంటే ప్రతిసారి దళిత బిడ్డని వాడుకుంటున్నావు బిడ్డ కేసీఆర్ ను ఇది ధర్మం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మమ్మల్ని వాడకుంటను ఎలక్షన్లకు పో నీ దమ్మేందో తెలుసది ప్రతిదానికి మేము నీ మమ్మల్ని వాడుకోవాలి నువ్వు గద్దెనే కాలం మేము బానిసలాగా బతకాలనా అరే ప్రతిదాకా దళితులు దళితులను మమ్మల్ని హింస పెడుతున్నారు మీరు ఏడ దళితుడు బాగువాడుతాడో రాజ్యాంగం చేతిలో పట్టుకుంటాడో అని మీకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి అందించాలని చెప్పి మా ఒక డిమాండ్ తెలంగాణలో 25 లక్షల మంది దళితులు ఉన్నారు దళితులకు ప్రతి దళితునకు అది ఆ ఒక 10 లక్షల తెలంగాణలో ఉన్న దళితులకు అందరికీ 10 లక్షల స్కీమ్ అందాలని చెప్పి మేము ఇక్కడ దీక్ష కూర్చడం జరిగింది కృష్ణమాధవ్ గారి ఆదేశాల మీదకి హైదరాబాద్ లో నోటిఫికేషన్ రాకముందుకే ఈ ఒక దళిత బంధు స్కీమ్ ని అమలు చేయాలా అలాగనే ఇప్పుడు రైతు బంధు అనేది ఎలాయితే ఉందో రైతు బంధు అలాగనే ఎలాంటి నిబంధనలు లేకుండా ఈ ఒక దళిత బంధుని ఇవ్వాలని చెప్పి మా ఒక డిమాండ్ కేసీఆర్ గారికి ఒకటే చెప్తున్నాం మేము ఈ ఒక దళిత బంధుని మీరు నోటిఫికేషన్ రాక ముందుకు మీరు ఇస్తే అది మా ఒక దళిత కుటుంబానికి ఉపయోగపడుతది తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా దొంగ మాటలు చెప్పుకుంటా నేను అమలు చేసిన అది రాలగే మళ్ళా తర్వాత నేను ఇస్తా అని చెప్పిన దాన్ని మళ్ళా అలానే దాన్ని ఇంత ముందుకు ఇచ్చిన దాన్ని ప్రాజెక్టుల వరకులాగా దాన్ని సాగదిగితే కుదరది ఈసారి వదిలే ప్రసక్తి లేదు కేసీఆర్ కంపల్సరీ దళిత బంధు అనే ఇచ్చిన నువ్వు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నావు ఆ ప్రాజెక్ట్ కంపల్సరీ నువ్వు అమలు చేయాలా అదే మేము హెచ్చరిస్తున్నాం మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ పరంగా మేము ఒక డిమాండ్ చేస్తున్నాం జై మాదిగ జై మందకృష్ణ మాదిగ 3 రోజులుగా ఈ అంజయ్ నగర్ బోయిన్పల్లి అంజయ్ నగర్ లో ఏదైతే మేము మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు రైలే దీక్షలు గత 3 రోజుల నుండి మేము ఏదైతే జరుపుతున్నామో అది ఏదైతే కేసీఆర్ అడుగుతున్నాం ఏంటంటే హుజరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రతి ఒక్క దళిత కుటుంబానికి 20 లక్షల మంది దళిత కుటుంబాలకి దళిత బంధు అమలు చేయాల్సిందిగా కేసీఆర్ని రైలే దీక్ష ద్వారా డిమాండ్ చేస్తున్నాం